హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎస్ఐఎస్ గురించి మాట్లాడబోతున్నాను, సెక్యూరిటీ ఇంటెలిజెంట్ సిస్టమ్స్. ఓకే, ఈ కంపెనీ, సో ఈ కంపెనీ న్యూ ఏజ్ కంపెనీ ఫ్రెండ్స్, అంటే గ్రోయింగ్ అర్బనైజేషన్. ఓకే, సో దీనివల్ల మనకి అర్బనైజేషన్ డెవలప్ అవటం వల్ల వి హ్యావ్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. సో ఒక టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇస్ సెక్యూరిటీ. సో ఈ సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్కి కానివ్వండి, లేకపోతే హౌసెస్కి కానివ్వండి, లేకపోతే క్యాష్ మేనేజ్మెంట్కి కానివ్వండి, లేకపోతే ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, క్యాష్ లాజిస్టిక్స్ కావచ్చు. ఓకే, సో ఈ సెక్యూరిటీ అనేది వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, అలాగే ఈ కంపెనీకి ఎస్పెషల్లీ ఇండియాలో గ్రోత్ ఎలా ఉంటుంది, దీని గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో సెక్యూరిటీ సిస్టమ్స్ ఇండియా, దీని గురించి ఇవాళ నేను డిస్కస్ చేయబోయేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏదైతే డిస్కషన్ నేను చేస్తున్నానో ఇవన్నీ నా ఒపీనియన్స్. ఓకే, సో నా ఒపీనియన్స్ రాంగ్ కూడా అవ్వచ్చు. ఓకే, జస్ట్ నా ఒపీనియన్స్ని మీరు ఒక ఎడ్యుకేషన్ పర్పస్కి తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఇది వెబ్సైట్ సెక్యూరిటీ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ యొక్క వెబ్సైట్ ఎస్ఐఎస్. సో మార్కెట్ లీడర్ మీరు ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ లీడర్ ఇన్ సెక్యూరిటీ, క్యాష్ లాజిస్టిక్స్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, ఇవేంటో నేను మీకు చెప్తాను. బట్ ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ ఇక్కడ ఈ స్క్రోలింగ్ అనేది జరుగుతుంది. చూడండి, వీళ్ళు సీసీటీవీస్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఇక్కడేమో ఫెసిలిటీస్ని క్లీన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, మనకి క్యాష్ లాజిస్టిక్స్, ఈ మన బ్యాంక్స్కి క్యాష్ని తీసుకువెళ్ళటం కానివ్వండి, ఏటీఎమ్స్లో క్యాష్ని తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్. ఓకే, సో నేను మీకు చెప్తాను, దీనికి ఆల్మోస్ట్ 29 ఇండియాలో 29 స్టేట్స్లో ఈ కంపెనీ యొక్క తాలూకా బిజినెసెస్ ఉన్నాయి. 630+ డిస్ట్రిక్ట్స్, 332 బ్రాంచెస్ ఉన్నాయి ఈ కంపెనీకి. సో ఈ కంపెనీ 1985లో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రెండ్స్. ఒకటి, ఈ కంపెనీ ఆస్ట్రేలియాలో కూడా తన ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తుంది. ఓకే, సో దగ్గర 2,40,000 ఎంప్లాయీస్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఓకే, సో సెక్యూరిటీ సర్వీసెస్, క్యాష్ లాజిస్టిక్స్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, సో ఈ 3 మెయిన్ వర్టికల్స్. సో సెక్యూరిటీ సర్వీసెస్లో మనకి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ని కానివ్వండి, లేకపోతే సీసీటీవీ కెమెరాస్, మీరు యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, అలాంటి సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ వీళ్ళు చేస్తారు. దిస్ ఈజ్ వన్ సెగ్మెంట్. క్యాష్ లాజిస్టిక్స్లో నేను మీతో ఆల్రెడీ చెప్పాను, ఏటీఎం రిప్లేస్మెంట్. ఓకే, సో ఏటీఎంలో రిప్లెనిష్మెంట్ అంటే మనీ మనకి వేసేటప్పుడు చూడండి, సెక్యూరిటీ గార్డు, ఒక వెహికల్, ఇవన్నీ ఉంటాయి, రైట్? సో అలాగే గోల్డ్ కానివ్వండి, క్యాష్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వీళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే ఫెసిలిటీ మేనేజ్మెంట్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్లో హైజీన్ మెయింటైన్ చేయటం, ప్రాపర్గా డిసిన్ఫెక్ట్ చేయటం ఆఫ్టర్ దిస్ కోవిడ్. ఓకే, సో అలాగే హెల్త్ కేర్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, హాస్పిటాలిటీ అండ్ హాస్పిటాలిటీ కానివ్వండి, ఈ ఇండస్ట్రీస్కి మనకి ఈ డీప్ క్లీనింగ్, డిసిన్ఫెక్షన్, ఓకే, శానిటైజింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఈ కంపెనీ ఈ 3 వర్టికల్స్లో ఉంది. సో ఓకే, జనరలీ చూసినట్లయితే ఇలాంటి యునీక్ బిజినెసెస్ మన దగ్గర చాలా తక్కువ. దీని గురించి మన కంట్రీలో కూడా ఎంతో డీప్ పెనట్రేషన్ లేదు. వై ఐ సే దిస్? ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ కంపెనీ నంబర్ 1 సెక్యూరిటీలో, నంబర్ 1 ఇన్ ఇండియా. ఓకే, ఫెసిలిటీ మేనేజ్మెంట్లో నెంబర్ 2, క్యాష్ లాజిస్టిక్స్లో నెంబర్ 2. ఓకే, బట్ చూడండి, సెక్యూరిటీ ఇండియాలో కరెంట్ మార్కెట్ షేర్ 4%. ఈ కంపెనీ నెంబర్ 1 ఇన్ దట్ సెగ్మెంట్లో, బట్ దీని మార్కెట్ షేర్ వచ్చేసి కేవలం 4%. అంటే, సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే, ఇంకా ఈ కంపెనీ ఏదైతే సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో, ఇది ఇంకా డీప్లీ పెనట్రేటెడ్ కాదు. సేమ్ వే మనకి ఫెసిలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, క్యాష్ లాజిస్టిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డీప్లీ పెనట్రేటెడ్ కాదు. సో మార్కెట్ డెఫినెట్లీ మార్కెట్ ఉంది ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్కి. అండ్ ఈ కంపెనీ గ్రో అవ్వటానికి, లేకపోతే ఈ మార్కెట్ షేర్ని తీసుకురావటానికి, లేకపోతే అవేర్నెస్ కానివ్వండి, ఇలాంటి సర్వీసెస్ని తీసుకుంటానికి మన కంట్రీలో ఎస్పెషల్లీ టైం అనేది పడుతుంది. ఓకే, దట్ ఈజ్ మై ఒపీనియన్. బట్
ఫెసిలిటీ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ మనకి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇన్ఫ్రా రిటైల్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే సెక్యూరిటీ సర్వీసెస్ కూడా చూడండి, ఇండియన్ ఇన్కమ్ కానివ్వండి, లేకపోతే పర్సనల్ సెక్యూరిటీ కానీ, సీసీటీవీ కెమెరా సెక్యూరిటీ కానీ, ఇవన్నీ రోజు రోజుకి ఇంక్రీజ్ అయ్యేవి. అండ్ దీస్ ఆర్ నెసెసిటీస్. ఓకే, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఇవన్నీ కూడా నెసెసిటీ. సో డెఫినెట్లీ ఈ కంపెనీకి గ్రోత్ ఉంది అనేది నా అభిప్రాయం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టైం పడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఓకే, అండ్ ఇక్కడ కంపెనీ పొజిషన్ చూసినట్లయితే, నేను ఇంతకుముందు డెట్ రిడ్యూస్ చేసిన కంపెనీస్ గురించి నేను మాట్లాడాను. ఇన్ దట్ కేస్ ఈ కంపెనీ ఇంతకుముందు దగ్గర దగ్గర 1200 crores డెట్ ఉండేది. ఈ కంపెనీకి ఆల్మోస్ట్ 1200 crores డెట్ ఉండేది. నాకు ఈ కంపెనీ లిస్టెడ్ అయిన తర్వాత దగ్గర దగ్గర డెట్ టు ఈక్విటీ 2 times ఉండేది. బట్ ఇప్పుడు సో 1200 crores నుంచి ఈ కంపెనీ 579 crores డెట్ రెడ్యూస్ చేసింది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఓకే, ఇప్పుడు మనం డెట్ టు ఈక్విటీ చూసినట్లయితే లెస్ దాన్ 0.4 ఉంది. ఓకే, సో స్టాక్ పిఈ అరౌండ్ 23 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ మోర్ దాన్ 15 times. ఓకే, బుక్ వాల్యూ 3 times, అలాగే ఈవీఏబిట్టా లెస్ దాన్ 10, పెగ్ రేషియో లెస్ దాన్ 1, ప్రైస్ టు సేల్స్ లెస్ దాన్ 1. సో ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్స్గా చూసినట్లయితే కనుక డెఫినెట్లీ మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఈ కంపెనీ ఉంది, యాజ్ పర్ వాల్యుయేషన్ కూడా. ఓకే, సో చీప్ వాల్యుయేషన్ కాదు, బట్ ఫెయిర్ వాల్యుయేషన్ అనేది నా ఒపీనియన్. సో మార్జిన్స్ చూసినట్లయితే అరౌండ్ 4-6% మార్జిన్స్ ఉన్నాయి. ఓకే, సో మార్జిన్ ఎక్స్పాన్షన్ అనేది ఫ్యూచర్లో రావచ్చు అనేది మేనేజ్మెంట్ కామెంటరీ. ఇక్కడ గ్రోత్ చూడండి మీరు, లాస్ట్ 3 years 25% గ్రోత్ ఇచ్చింది ఈ కంపెనీ, అండ్ లాస్ట్ 5 years 20% గ్రోత్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్. ఓకే, సో ఈ కంపెనీ పెనట్రేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, జనరలీ అర్బనైజేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, ఈ కంపెనీకి డెఫినెట్లీ గుడ్ డేస్ ఎహెడ్ ఉంటాయి అనేది నా నమ్మకం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ కంపెనీ. సీ ద ప్రొడక్ట్ ఏదైతే ఉందో, వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్ వీ హ్యావ్ టు సీ ద ప్రొడక్ట్. ఓకే, ఆ ప్రొడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో డెఫినెట్లీ ఈ కంపెనీకి స్కోప్ అనేది, ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోప్ అనేది ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందనేది నా అభిప్రాయం. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కంపెనీ ఆస్ట్రేలియాలో కూడా తన సర్వీసెస్ని ఇస్తుంది. ఇండస్ట్రీ చూడండి, దగ్గర దగ్గర 65,000 crore ఇండస్ట్రీ, గ్రోయింగ్ ఎట్ 20% పర్ యానం. సో ఈ సెక్యూరిటీ అనేది, సో 65,000 crore ఆపర్చునిటీ అండ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్, నియర్ టు 20% పర్ యానం. సో ఇన్ డిస్పైట్, ఓకే, SIS మనకి మార్కెట్ లీడర్ అయినా కానివ్వండి, ఇంకా కేవలం 5% షేర్ మాత్రమే ఆక్యుపై చేసింది. సో ఇట్ హ్యాస్ 95% మోర్ టు ఆక్యుపై. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐఆమ్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ. సో ఇలాగా సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఈ కంపెనీయే ఇవ్వాలని లేదు. సో దేర్ ఆర్ సో మెనీ అదర్ కంపెనీస్ ఆల్సో, బట్ అన్ఫార్చునేట్లీ అవేమీ లిస్టెడ్ కాదు, ఇది ఒక్క లిస్టెడ్ కంపెనీయే. ఓకే, సో టెక్నాలజీ చేంజెస్, ఓకే, టెక్నాలజీ చేంజెస్ అలాగే ఇవన్నీ కూడా, ఇంక్రీజింగ్ కాంప్లియన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిజల్టెడ్ ఫార్మలైజేషన్. సో కాంప్లియన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిజల్టెడ్ ఫార్మలైజేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో గోయింగ్ అహెడ్ ఈ కంపెనీ మార్జిన్ ప్రెషర్ కూడా ఉంటుందన్నారు, బట్ మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారంగా మార్జిన్స్ అనేవి ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవుతాయి అనేది వాళ్ళు చెప్పే ఇది. ఓకే, సో టెక్నాలజీ చేంజెస్ ఈ కంపెనీ ఇన్ దిస్ సీసీటీవీ కానివ్వండి, లేకపోతే టెక్నాలజీ అనేది హ్యూజ్గా చేంజ్ అవుతుంది, బట్ అట్ ద స్టార్టింగ్ స్టేజ్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇది ఈ కంపెనీ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. టెక్నికల్ అనాలిసిస్గా చూసినట్లయితే, టెక్నికల్గా చూసినట్లయితే ఈ కంపెనీ మిగతా కంపెనీస్ లాగా కోవిడ్ ఫాల్ ప్రీవియస్ లెవెల్స్కి వెళ్ళలేదు. ఓకే, సో మార్చ్ ఫాల్
ఫాల్ తర్వాత ఈ కంపెనీ రైజ్ అయ్యింది, బట్ ఇక్కడ మళ్ళీ అదే ప్రీవియస్ లెవెల్స్కి ఫాల్ బ్యాక్ అవుతుంది. సో ఈ కంపెనీ దగ్గర దగ్గర 400 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ అనేది నా ఒపీనియన్. టెక్నికల్గా చూసినట్లయితే 400 ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఏరియా, ఎందుకంటే ఈ ఈ బ్రేక్అవుట్ ఉంది కదా, దిస్ ఈజ్ యువర్ ఎక్యూములేటెడ్ జోన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ యువర్ ఎక్యూములేటెడ్ జోన్. ఈ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ ఈ ఏదైతే ఉందో, సో ఈ బ్రేక్అవుట్ ఏరియాస్ని రీటెస్ట్ చేస్తుంది. సో ప్రీవియస్లో 380 స్టాప్ లాస్గా 400 కూడా మీరు 400 దగ్గర కూడా ఎక్యూములేట్ చేయొచ్చు. స్టాక్ కనుక 480 అబౌవ్ దిస్ ఏరియా, 480 అబౌవ్ కనుక క్రాస్ చేస్తే వీ మే యాంటిసిపేట్ 540 అండ్ దెన్ 620 లెవెల్స్. ఓకే, సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ టెక్నికల్స్. ఓకే ఫ్రెండ్స్, సో రేదర్ దెన్ టెక్నికల్గా కాకుండా ఒకవేళ ఈ కంపెనీ బిజినెస్ మోడల్ పైన మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే, సో యూ కెన్ చెక్ దీస్ డీటెయిల్స్. ఓకే, సో దాని ప్రకారంగా యూ కెన్ ఇన్వెస్ట్. అలాగే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ కంపెనీ 1985లో స్టార్ట్ చేశారు. లార్జెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ ప్రొవైడర్ ఇన్ ఇండియా. ఓకే, సో క్లయింట్స్, వీళ్ళ క్లయింట్స్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించాను, వన్స్ అగైన్ ఐ విల్ షో. వీళ్ళ క్లయింట్స్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత కార్పొరేట్స్ అండ్ కన్స్యూమర్స్. ఓకే, సో ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్, హోమ్ కన్స్యూమర్స్, రైల్వేస్ ఎక్సెట్రా. ఓకే, సో ఈ కంపెనీ లీడర్షిప్ పొజిషన్లో ఉంది, రైట్. సో ఆల్రెడీ చెప్పాను నేను మీకు. అలాగే ఈ కంపెనీ సేల్స్ నేను మీకు చూపించాను. ఓకే, డెట్ రెడ్యూస్ చేశారు, ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఓకే ఎక్కువగానే ఉంది, రైట్. సో దీస్ ఆర్ ద ప్లస్ అండ్ మైనస్ ఈ కంపెనీ గురించి. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ లైక్ ద అనాలిసిస్, మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే, సో వీడియో పైన కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. జై హింద్.